క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నా. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతి దినము మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రభు సన్నిధిలో మేము ఎడతెగక ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటున్నాం. అవును ప్రియులారా, మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ దినము మీతో నేను మాట్లాడబోయే అంశం వచ్చి, మనం మాట్లాడుతున్న ప్రతి మాటల్లో శక్తి ఉన్నది, మన మాటలు ఎంతో శక్తివంతముతో నిండి ఉన్నదని నేను మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. అవును ప్రియులారా, మాటలాడే శక్తి దేవుడు మానవునికి ఇచ్చాడు. మీరు ఈ సృష్టిలో ఎన్నో జీవాలను చూడవచ్చు, వాటికి మాటలాడే శక్తి లేదు. దేవుడు మాటలాడే శక్తి కేవలము మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే మానవుడు దేవుని రూపములు, దేవుని పోలికలు సృజించబడ్డాడు. దేవుడు ఏ విధంగా మాట్లాడగలడో మనుషులు కూడా తనలాగా మాట్లాడునట్లుగా మనలను తయారు చేశాడు. కానీ దేవుడు ఈ సృష్టిని తన నోటి మాటల ద్వారా సృజించాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అదేవిధంగా మానవుడు కూడా తన నోటి మాటల ద్వారా దేనినైనా సృజించగలడని ప్రతి మానవుడు కూడా గ్రహించాలి. ప్రియులరా, నువ్వు మాట్లాడుతున్న ఒక్కొక్క మాటల్లో శక్తి దాగినది, నీ మాటల్లో జీవం ఉంది. నీ నోటి నుండి వస్తున్న ఆ మాటలు దేనినైనా సృజించగలదు. మీ నోటి నుండి వస్తున్న ఆ మాటల్లో ఉన్న జీవము వలన మీరు దేనినైనా కూడా జీవింప చేయగలరు. కాబట్టి మనుషులు తెలుసుకోవలసిన ఒక మర్మం ఏంటంటే, మన మాటల్లో శక్తి జీవము దాగి ఉందని మనం గ్రహించాలి. యేసు ప్రభు 2000 సంవత్సరానికి ముందు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులకు కూడా ఈ పాఠమును బోధించాడు. ఒకానొక రోజు యేసు ప్రభు తన శిష్యులతో కలిసి వెళ్తున్నప్పుడు ఒక అంజూరపు చెట్టును చూశాడు. అందులో ఏదైనా కాయలు దొరుకునా అని చూశాడు. కానీ ఆ యొక్క అంజూరపు చెట్టులో కాయలు లేకపోవటం వలన ప్రభు ఆ చెట్టును శపించాడు. ఆయన ఈ పని సాయంత్రం పూట చేశాడు. సాయంత్రం పూట ఆ చెట్టును శపింపగానే మరుసటి ఉదయము శిశువులతో కలిసి అది ఏ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ చెట్టు ఎండిపోయి ఉండుట శిశువులు చూసి ఆశ్చర్యపడిపోతారు. అప్పుడు వారికి ఒక పాఠం నేర్పుతున్నాడు. అది ఏంటంటే, మానవుని మాటలో శక్తి దాగి ఉన్నదని తన శిశువులు గ్రహించాలన్నట్లుగా అక్కడ ఉన్న ఎండిపోయిన ఆ యొక్క అంజూరపు చెట్టును ఉపమానముగా తీసుకొని కొన్ని మాటలు ఆయన వారికి నేర్పాడు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. నేను చదువుతాను మీ కొరకు, జాగ్రత్తగా వినండి. 20 నుండి, ప్రొద్దున వారు మార్గమున పోవచ్చునుగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పగా, అందుకు యేసు వారితో ఇట్లనెను, నీవు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములలో పడవేయబడుమని చెప్పి తన మనసులలో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననేమో. ఇక్కడ చూడండి, ఆయన ఏమంటున్నాడు, ఎవడైనను ఈ కొండను చూసి ఇక్కడ నుండి లేచి సముద్రములో పడమని చెప్పిన ఎడల తన మనసులో సందేహింపకుండా తాను చెప్పిన ఎడల తాను చెప్పినది జరుగునని ప్రభు తన శిష్యులకు ఒక పాఠంగా నేర్పాడు. ప్రియులారా, అర్థం చేసుకోండి, నువ్వు ఏం చెప్తావో అదే నీ జీవితంలో జరుగుద్ది. ఎప్పుడు తెలిసినా నీ మనసులో నువ్వు సందేహింపకుండా నువ్వు మాట్లాడుతున్నప్పుడు. అవునండి, మనం మాట్లాడుతున్న ప్రతి మాటల్లో జీవం ఉంది, మనం మాట్లాడుతున్న ప్రతి మాటల్లో శక్తి ఉన్నది. ఆ యొక్క శక్తి అద్భుతాన్ని తీసుకొని వస్తుంది, ఆ యొక్క జీవము అద్భుతాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, నీ మాటలే నీ జీవితాన్ని బాగు చేస్తుంది.
నీ మాటలే నీ పిల్లల జీవితాన్ని బాగు చేస్తుంది, నీ మాటలే నీ కుటుంబాన్ని సరిచేస్తుంది. ఇది ప్రపంచమంతటా ఈ దినాలలో తెలుసుకుంటున్న ఒక నిజమండి. కాబట్టి నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో జీవం ఉంది, దీనిని గుర్తించు. నీ నోటి మాటలను వ్యర్థంగా ఉపయోగించవద్దు. నీ నోటి మాటలలో నుండి ఎలాంటి నెగటివ్ మాటలు రానియకుండా చూసుకో. నేను బాగులేను, నేను చెయ్యలేను, నేను సాధించలేను, నా పని అయిపోయింది, నేను నా కుటుంబము క్షమించబడ్డాము, మాకు ఏ మేలు జరగటం లేదు, ఇటువంటి నెగటివ్ మాటలు నీ నోటి గుండా రాకుండా నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో. నీ మాటలు ఎప్పుడు కూడా నేను చెయ్యగలను, నేను సాధించగలను, నేను బాగున్నాను, నేను ఆశీర్వదించబడ్డాను, నేను జీవం కలిగి ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు అన్ని మంచి జరుగును. ఇలాంటి పాజిటివ్ మాటలు మనం ప్రతిరోజు మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే మన మాటలే మనలను ఆశీర్వదిస్తుంది, మన మాటలే మనలను శపిస్తుందండి. ప్రభు మనిషి మాట్లాడుతున్న మాటల్లో శక్తి ఉందని తన శిష్యులకు బోధిస్తున్నాడు అక్కడ. ఎప్పుడు నీ మాటల్లో శక్తి ఉంటుంది తెలిసిన? ఇదిగో నువ్వు సందేహింపకుండా ఏ మాటను పలికినా అది నువ్వు పలికినట్లుగానే జరుగుద్ది. అవునండి, నీ మాటలకు ప్రకృతి లోబడుతుంది, నీ మాటలకు సృష్టి లోబడుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని పోలికలు సృజించబడ్డావు, దేవుని స్వరూపములు సృజించబడ్డావు. నీ మాటల్లో అపరిమితమైన శక్తి దాగి ఉన్నదని నేను ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. ఈ మధ్యకాలం నేను ఒక పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకం పేరు ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాటర్. ఈ పుస్తకాన్ని రచించింది ఒక జపనీస్ సైంటిస్ట్ అండి. అతని పేరు డాక్టర్ మసోరా ఇమోటో. ఈయన తన పుస్తకములో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు, పరిశోధన జరిగించాడండి. ఆయన జరిగించిన ఆ పరిశోధనను ఆ పుస్తకంలో ఎంతో చక్కగా వివరించాడు. ఆ పరిశోధన యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం మాట్లాడుతున్న మాటల్లో శక్తి ఉన్నది, మనం మాట్లాడుతున్న మాటల్లో జీవం ఉందని ఈ సైంటిస్ట్ తన పరిశోధనలో కనుగొన్నాడు. ఈ మధ్య కాలంలో ఈ పుస్తకము దేశాల్లో చాలా ఎక్కువగా అమ్ముడుపోతున్న ఒక పుస్తకం. ఆయన ఎలా కనుగొన్నాడు, మానవుని మాటల్లో శక్తి ఉన్నదని? ఒక పరిశోధన చేశాడు. ఆ పరిశోధన ఏంటి తెలిసిన? తను 3 గాజు గ్లాసులను తీసుకున్నాడు. 3 గాజు గ్లాసులలో సమానముగా నీళ్లు పోసి అందులో బియ్యపు గింజలు వేశాడండి. మొదటి గాజు గ్లాస్ మీద ఒక టేప్ అంటించి దానికి ఒక పేపర్ రాసి అంటించాడండి. అది ఏమని తెలిసిన? ఐ లవ్ యూ, నువ్వు బాగున్నావు, నువ్వు క్షేమముగా ఉన్నావు, నీలో మంచి సువాసన వస్తుంది అని మొదటి గ్లాసుతో ఆయన పాజిటివ్ మాటలు మాట్లాడాడు. 2వ గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో కొన్ని బియ్యపు గింజలు వేసి దాని మీద ఒక స్టిక్కర్ అంటించారు. దాని మీద ఏమని రాశారు తెలిసిన? ఐ హేట్ యూ, నువ్వు అంటే ఇష్టము లేదు, నీలో దుర్వాసన వస్తుందని నెగటివ్ మాటలు మాట్లాడాడు. 3వ గ్లాసు మీద ఏమి రాయకుండా అలాగనే వదిలేశాడు. అందులో కూడా నీళ్లు పోసి కొన్ని బియ్యపు గింజలు వేశాడు. 21 రోజులు పరిశోధన చేశాడు. 21 రోజుల తర్వాత అతను ఒక సత్యాన్ని కనుగొన్నాడు. అది ఏంటంటే, ఏ గాజు గ్లాసుతో పాజిటివ్ మాటలు మాట్లాడాడో ఆ గాజు గ్లాసులో ఉన్న నీరు కానీ బియ్యపు గింజలు కానీ క్షేమముగా చక్కగా ఉంది. ఏ గాజు గ్లాసుతో నెగటివ్ మాటలు పలికాడో అందులో ఉన్న నీరు కానీ బియ్యపు గింజలు నల్లగా మారి అందులో నుండి దుర్వాసన రావటం కనుగొన్నాడు. ఏ గాజు గ్లాసుతో ఏ మాట్లాడకుండా ఉన్నాడో అందులో ఉన్న నీరు కూడా చెడిపోయింది, బియ్యపు గింజలు చెడిపోయి దుర్వాసన పట్టడం కనుగొన్నాడు. అప్పుడు అతను ఒక సత్యాన్ని కనుగొన్నాడు, మనం మాట్లాడుతున్న మాటల ద్వారానే మన జీవితము ఆశీర్వదించబడుతుంది, మన జీవితం శపించబడుతుంది. చూడండి, పాజిటివ్గా మాట్లాడిన ఆ గ్లాస్ ఏమో క్షేమముగా ఉంది, అందులో ఉన్న నీరు అందులో ఉన్న బియ్యము క్షేమముగా ఉన్నది. ఏ గ్లాస్తో నెగటివ్ మాటలు మాట్లాడాడో అందులో ఉన్న నీరు కానీ బియ్యపు గింజలు కానీ పాడైనది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఈరోజు అనేకమైన కుటుంబాలు పాడవుటకు, దాంపత్య జీవితాలు పాడవుటకు, పిల్లలు పాడవుటకు, సమాజం పాడవుటకు కారణము వచ్చి దేవుడు కాదండి. దీనికి కారణము
మనుషులు మాట్లాడుకున్న నెగటివ్ మాటలు, అవును ఎక్కడ చూసిన నెగటివ్, ఎక్కడ చూసిన వ్యతిరేకమైన మాటలు, ఎక్కడ చూసిన శాపనార్థమైన మాటలు, ఎక్కడ చూసిన బలహీనమైన మాటలు, పేపర్లు చూడండి, టీవీలు చూడండి, వార్తలు చూడండి, ఎక్కడ చూసిన నెగటివ్ మాటలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, ఈ నెగటివ్ మాటలు మనం పాజిటివ్ మాటలుగా మార్చుకోవాలి. ఎప్పుడు నీ నెగటివ్ మాటలు వచ్చి పాజిటివ్ మాటలుగా మార్చబడుతుందో అప్పుడు నీ జీవితంలో మార్పు చూడగలవు. అవును ప్రియులరా, ఈ మాటలు వింటున్నావు. ఓ నా ప్రియ సహోదర సహోదరులరా, నీ జీవితం చెడిపోవటానికి కారణం నీ నోటి మాటలే. నీ పిల్లలు చెడిపోవటానికి కారణం నీ నోటి మాటలే. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలో శక్తి ఉన్నది, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటల్లో జీవం ఉన్నది. మీరు మార్చుకోవలసినది ఏది కాదు, మీరు మాట్లాడుతున్న మాటలే. మీ మాటలు మారినట్లయితే మీ జీవితం మారుతుంది, మీ స్థితిగతులు మారుతుంది, మీ కుటుంబం మారుతుంది. అందుకని ప్రభు ఆయన శిష్యులకు నేర్పాడు, ఎవడైనను తన మనసులో సందేహింపకుండా తాను చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల అది వానికి జరుగును. 2000 సంవత్సరానికి ముందే యేసు ప్రభు ఈ లోకానికి తెలియచేశాడు, నువ్వు చెప్పినది జరుగును. ఎప్పుడు తెలిసినా సందేహింపకుండా నీ హృదయంలో, నీ మనసులో ఎలాంటి అనుమానం లేకుండా ఏ మాట పలుకుతావో అది నీకు జరుగును. కాబట్టి ప్రియులరా, నీ మాటల్లో మార్పు తీసుకురా. నీ యొక్క మాటల్లో శక్తి ఉన్నది, నీ మాటల్లో జీవం ఉందని బైబిల్ కూడా చెప్తుంది. సామెతలో ఒక మాట రాయబడి ఉన్నది, 1:4 జీవము మరణము దాగి ఉన్నదంట. కాబట్టి జీవము కానీ మరణము కానీ నీ 4 దాగి ఉన్నది. నువ్వు ఏ మాటలను మాట్లాడతావో అదే నువ్వు అనుభవిస్తావు. ఎదుటి వారి జీవితంలో నువ్వు ఏ మాటలను ప్రకటిస్తావో అదే వారి జీవితంలో ఫలిస్తుంది. నీ నోటి మాటల్లో శక్తి ఉన్నది, నీ నోటి మాటల్లో లైఫ్ ఉన్నది. కాబట్టి నీ మాటలే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందువలన నీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించుకొని ఈ లోకంలో దేవునికి యేసు ప్రభుకు మహిమ తెచ్చున్నట్లుగా నీ మాటలను నువ్వు మార్చుకోవాలని తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించు.